హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మనోజ్ఞా థాట్స్. సో ఈరోజు మన ప్రోగ్రామ్ ఏంటంటే పైథన్ ప్రోగ్రామ్ టు చెక్ వెదర్ ద గివెన్ వెదర్ ద ఎంటర్డ్ నెంబర్ ఈజ్ ప్రైమ్ ఆర్ నాట్. సో ఒక నెంబర్ ప్రైమా కాదా అని మనకి ఎప్పుడు తెలుస్తుంది అంటే కొన్ని రూల్స్ అనేవి ఉన్నాయి ఒక ఆ నెంబర్ ప్రైమా కాదా అని చెక్ చేయడానికి. ఫస్ట్ రూల్ ఏంటంటే ఇట్ షుడ్ బి ఏ న్యాచురల్ నెంబర్. న్యాచురల్ నెంబర్ ఎప్పుడు అవుతుంది అంటే న్యాచురల్ నెంబర్స్ అంటే మనకు తెలిసింది 1 నుంచి స్టార్ట్ అయ్యి అండ్ ఇట్ విల్ గో ఆన్. సో ఫస్ట్ రూల్ ఏంటంటే ఎంటర్ చేసిన నెంబర్ న్యాచురల్ నెంబర్ అవి ఉండాలి. సెకండ్ నెంబర్ ఏంటంటే ఎంటర్ చేసిన నెంబర్ 1 కంటే గ్రేటర్ దాన్ వాల్యూ ఉండాలి. ఎందుకు 1 కంటే గ్రేటర్ దాన్ అంటే 1 ఈజ్ నాట్ ఏ ప్రైమ్ నెంబర్. 1 ఎందుకు ప్రైమ్ నెంబర్ కాదు, 1 ఇట్ సెల్ఫ్ డివిజిబుల్ అవుతుంది కదా, 1 యునిక్గా ఉంటుంది కదా అంటే ఫస్ట్లో గ్రీక్స్ అనేవాళ్ళు 1 అనే నెంబర్ని అసలు కన్సిడర్ చేయలేదు. తర్వాత మధ్యలో మ్యాథమెటీషియన్స్ 1 ఈజ్ ఆల్సో ఏ ప్రైమ్ నెంబర్ అని డిక్లేర్ చేశారు. సో ఇంకా 20th సెంచరీలో మనకి మ్యాథమెటీషియన్స్ ఏం డిక్లేర్ చేశారంటే 1 నాట్ ఏ ప్రైమ్ నెంబర్, దానికంటూ ఒక స్పెసిఫిక్ యునిక్ క్యారెక్టర్ ఉంది, యూనిటీ ఉంది. సో 1 అనేది ప్రైమ్ నెంబర్ కాదు అని కన్సిడర్ చేశారు. సో ప్రైమ్ నెంబర్ 1 అనేది ప్రైమ్ నెంబర్ కాదు. సో అది కూడా మనం చెక్ చేయాలి. థర్డ్ వన్ ఏంటంటే పాజిటివ్ డివైజర్స్, నో పాజిటివ్ డివైజర్స్ అదర్ దాన్ 1 అండ్ ఇట్ సెల్ఫ్. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇన్పుట్ అనేది 5 అనే నెంబర్ ఇస్తే, 5 అనే నెంబర్ ఒకవేళ నేను ఇన్పుట్ అనేది ఇస్తే, సో వెదర్ ఐ వాంట్ టు చెక్ దిస్ వన్ యాజ్ ప్రైమ్ ఆర్ నాట్, ఈ 5 అనే నెంబర్ ప్రైమా కాదా అని చెక్ చేయాలి. సో ప్రైమా కాదా అని అసలు ఎలా చెక్ చేస్తాము అంటే, లెట్ సీ హియర్, అసలు ప్రైమా కాదా అని ఎలా చెక్ చేస్తాం. ద క్వశ్చన్, మెయిన్ క్వశ్చన్ మనకు వచ్చేది ఏంటంటే మనం ఎంటర్ చేసిన నెంబర్ అసలు ప్రైమా కాదా అని ఎలా చెక్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎంటర్ చేసిన నెంబర్ 5, 5ని మనం చెక్ చేయాలి అది ప్రైమా కాదా అని. సో 5కి 1కి, ఓకే 1 ప్రైమ్ కాదు, 5 ఇట్ సెల్ఫ్తో డివిజిబుల్ అవుతుంది. సో 5ని 1ని కన్సిడర్ చేయకుండా రిమైనింగ్ 5కి 1కి మధ్యలో ఉండే నెంబర్స్ ఏముంటాయి, 2, 3, 4. ఎస్, సో మనం ఏదైతే నెంబర్ ప్రైమా కాదా అని చెక్ చేయాలనుకుంటున్నామో ఆ నెంబర్కి 1కి మధ్యలో ఉండే ప్రతి నెంబర్తో ఆ పర్టికులర్ నెంబర్ అంటే 5ని డివిజన్ చేయాలి. సో 5 డివిజన్ బై 2, 5 డివైడెడ్ బై 3, 5 డివైడెడ్ బై 4. సో మనకు వచ్చే రిమైండర్ 0 వస్తే, ఓకే, దెన్ ఇట్ ఈస్ నాట్ ఏ ప్రైమ్ నెంబర్. ప్రతి దాంతో డివిజిబుల్ అయ్యి ఈవెన్ ఒక్కదాల్లో ఒక ఐలో, ఐ మీన్ ఒక డివిజిబుల్ పాజిటివ్ డివైజర్లో అయినా 0 వస్తే దెన్ ఇట్ ఈస్ ఏ ఫాల్స్. ఇట్ ఈస్ ఫాల్స్ వస్తే, సారీ, 0 రిమైండర్ 0కి ఈక్వల్ అయితే దెన్ ఇట్ ఈస్ నాట్ ఏ ప్రైమ్ నెంబర్. ఓకే, ప్రతి డివైజర్ నాట్ ఈక్వల్స్ టు 0 వస్తే దెన్ ఇట్ ఈస్ ఏ ప్రైమ్ నెంబర్. సి ఎలా అంటే మీకు ఒక ఎగ్జాంపుల్. సో ఇక్కడ చూస్తే మనం చెక్ చేయాల్సిన నెంబర్ ఏంటి, 5. 5ని 2తో డివిజిబుల్ చేయాలి, 5ని 3తో డివిజన్ చేయాలి, 5ని 4తో డివిజన్ చేయాలి. 5ని 5తో డివిజన్ చేయొద్దు ఎందుకంటే అది ఇట్ సెల్ఫ్ డివిజిబుల్ అవుతుంది. 5ని 1తో కూడా డివిజన్ చేయొద్దు ఎందుకంటే అది ఇట్ సెల్ఫ్ డివిజిబుల్ అవుతుంది. సో మనకు కావాల్సింది ఏంటంటే ఒక నెంబర్ ప్రైమా కాదో తెలుసుకోవాలి అనుకుంటే ఆ నెంబర్, అంటే ఇప్పుడు మీరు 5 తీసుకుంటే 5కి 1కి మధ్యలో ఉన్న ప్రతి నెంబర్తో డివిజన్ చేయాలి. డివిజన్ చేస్తే రిమైండర్ అనేది మనకి 0తో ఈక్వల్ కాకూడదు. ప్రతి డివిజన్లో 0కి ఈక్వల్తో కాకుండా ఉంటే దెన్ ఇట్ ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్. సో ఇక్కడ 2తో డివిజన్ చేసాము, సో మనకి ఆన్సర్, మనకి రిమైండర్ 1 వచ్చింది. 5ని 3తో చేసాము, మనకి రిమైండర్ 2 వచ్చింది, అంటే 0తో ఈక్వల్ కాలేదు. 5ని 4తో డివిజన్ చేసాము, మనకి రిమైండర్ 1 వచ్చింది. సో ఈ అన్ని కేసెస్లో కూడా మనకి ఈ ప్రతి కేసులో కూడా మనకి రిమైండర్ అనేది 0తో ఈక్వల్ కాలేదు. ఓకే, ప్రతి డివిజన్లో కూడా మనకి రిమైండర్ అనేది 0తో ఈక్వల్ కాలేదు. సో 5 ఈజ్ ప్రైమ్ నెంబర్. సో మీరు అదే 6 తీసుకుంటే, లెట్ మీ షో యూ ద ఎగ్జాంపుల్. ఓకే, మీరు అదే 6 తీసుకుంటే, సి ఆర్ 6 ఆర్ 7 తీసుకుంటే 7కి అండ్ 1కి మధ్యలో ఉండే నెంబర్స్తో డివిజన్స్ చేయాలి సెవెన్ని. సో ఏముంటాయి మధ్యలో, 2, 3, 4, 5, 6. సో ప్రతిదీ చెక్ చేయాలి. ఓకే, ప్రతి దానిలో కూడా మనకి రిమైండర్ నాట్ ఈక్వల్స్ టు 0 వస్తే ప్రైమ్. ఒకవేళ ఒక్క దానిలో అయినా సరే రిమైండర్ 0తో ఈక్వల్ అయితే అది నాట్ ఏ ప్రైమ్ నెంబర్. సో ఎగ్జాంపుల్ మీకు 6 తీసుకుంటే, 6 చూస్తే మామూలుగా 6 ప్రైమా కాదని ఎలా చెక్ చేస్తాం, 6కి 1కి మధ్యలో ఉండే ప్రతి నెంబర్తో 6ని డివిజన్ చేయాలి. సో అంటే ఏంటి, 2, 3, 4, 5 ఈ నెంబర్స్తో.
సో 6ని 2తో డివిజన్ చేసినప్పుడు మనకు రిమైండర్ 0 వస్తుంది. 0 ఈక్వల్స్ టు 0, సో ఆబ్వియస్లీ ప్రైమ్ నెంబర్ కాదు. సో మిగతావి చెక్ చేసిన వేస్ట్. ఇప్పుడు 3తో చెక్ చేస్తే 3 2s are 6, అక్కడ కూడా మనకి రిమైండర్ 0 వస్తుంది. సో ఒకటి చెక్ చేసి అట్లీస్ట్ 1 డివిజన్ ఒక్కటన్నా సరే 0తో ఈక్వల్ వస్తే మిగతా చెక్ చేయని అవసరం లేదు, అక్కడే తెలిసిపోతుంది ఇట్ ఈస్ నాట్ ఏ ప్రైమ్ నెంబర్ అని. సో అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇలా ప్రైమ్ నెంబరా కాదా అనేది ఇలా చెక్ చేస్తాం. సో మనకు మనం తీసుకునే స్టెప్స్ ఏంటంటే, ఫస్ట్ మనం ఒక ఇన్పుట్ అనేది ఇస్తాం యూజర్కి ఏదైతే ప్రైమా కాదా అని చెక్ చేయడానికి. నెక్స్ట్ అది 1 కంటే గ్రేటర్ దాన్ ఉందా లేదా అని, ఒకవేళ గ్రేటర్ దాన్ ఉంటే దెన్ ప్రైమ్ నెంబరా కాదా అని చెక్ చేస్తాం. ఎలా చెక్ చేస్తాము అంటే బై డివిజన్స్, పాజిటివ్ డివైజర్స్. ఓకే, ఇలా ఇట్ నో పాజిటివ్ డివైజర్స్ అదర్ దాన్ 1 అండ్ ఇట్ సెల్ఫ్. సో ఇప్పుడు ప్రోగ్రామ్ అనేది రాద్దాం. ఫస్ట్ మనం ఇన్పుట్ అనేది ఇవ్వాలి. ఓకే, ఒక ఇన్పుట్ ఇవ్వడం కోసం నేను ఇన్పుట్ ఫంక్షన్ తీసుకున్నాను. సో ఇన్పుట్ ఫంక్షన్ జనరల్లీ స్ట్రింగ్ వాల్యూని రిటర్న్ చేస్తుంది కాబట్టి అది ఇంట్లో ఇంటీజర్ వాల్యూలోకి కన్వర్ట్ చేయాలి. సో దానికి ఇక్కడ నేను ఇంట్ తీసుకున్నాను. ఎంటర్ అయిన వాల్యూ ఏదైతే ఉంటుందో అది నమ్ వేరియబుల్లో స్టోర్ అవుతుంది. సో మన ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే ఎంటర్ చేసిన వాల్యూ గ్రేటర్ దాన్ 1 అవ్వాలి. సో గ్రేటర్ దాన్ 1 దానికి నేను ఇఫ్ కండిషన్ ఇఫ్ యూజ్ చేసి నమ్ గ్రేటర్ దాన్ 1 అయితే మిగతా ప్రాసెస్ అంటే ప్రైమా కాదా అని చెక్ చేయాలి. లేకపోతే ఒకవేళ ఎంటర్ చేసిన వాల్యూ 1 అయితే అంటే 1 గ్రేటర్ దాన్ అంటే నమ్ ఏదైతే వాల్యూ గ్రేటర్ దాన్ 1 కాకుండా ఉంటే దెన్ ప్రింట్ నాట్ ఏ ప్రైమ్ అని ప్రింట్ చేస్తాం. సో ఎప్పుడు ప్రైమా కాదా అని చెక్ చేస్తాం, ఒకవేళ ఎంటర్ చేసిన వాల్యూ గ్రేటర్ దాన్ 1 అయితే. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాము అంటే మనం ప్రతి నెంబర్కి కూడా డివైజర్స్ చెక్ చేయాలి. సో మనం ఇప్పుడు ఎంటర్ చేసిన నెంబర్ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎంటర్ చేసిన వాల్యూ 5 అనుకోండి. సో 5కి మనం డివైజర్స్ చెక్ చేయాలి కదా. లైక్ ఏమే 5ని దేంతో డివిజిబుల్ చేయాలి, 2 3 4. ఓకే, 1. సో ఏమేమితో డివిజిబుల్ చేయాలనే రేంజ్ అనేది ఇక్కడ ఇస్తాం. ఓకే, ఐ వాల్యూస్ అనే అవి. సో 2 నమ్ వాల్యూ అంటే ఇది ఎక్స్క్లూడెడ్. సో మనం ఇక్కడ 5 ఎంటర్ చేస్తే మనకి 4 దాకా ఇంక్లూడ్ అవుతాయి, 2 3 4 దాకా ఇంక్లూడ్ అవుతాయి. సో మనం ఇలా ఒక రేంజ్ అనేది ఇస్తాము. సో రేంజ్ ఇచ్చినాక మనం ఏం చెక్ చేస్తాం, ఆ ప్రతి ఇటరేషన్ అంటే ప్రతి నెంబర్ అంటే 2తో డివిజిబుల్ చేయాలి, 3తో డివిజిబుల్ చేయాలి, 4తో డివిజిబుల్ చేయాలి. సో ప్రతి దానికి మనం ఏం చేస్తాం, 2తో డివిజిబుల్ చేసినప్పుడు రిమైండర్ 0 వస్తుందా లేదా చెక్ చేస్తాం, 3తో డివిజిబుల్ చేసినప్పుడు రిమైండర్ 0 వస్తుందా లేదా చెక్ చేస్తాం, 4తో డివిజిబుల్ చేసినప్పుడు రిమైండర్ 0 వస్తుందా చెక్ చేస్తాం. సో దానికోసం నేను మళ్ళీ ఇక్కడ ఇఫ్ కండిషన్ అనేది తీసుకుంటున్నాను. సో ఇఫ్ కండిషన్లో మనకి ఇఫ్ నమ్ పర్సంటేజ్ ఐ అంటే ఎంటర్ చేసిన వాల్యూ పర్సంటేజ్ ఐ అంటే ఏ నెంబర్తో డివిజిబుల్ అవ్వాలి అనేది. సో ఈ వాల్యూ 0కి ఈక్వల్ అవుతే దెన్ సో దెన్ ప్రింట్ ఏం ప్రింట్ చేయాలి. ఓకే, దెన్ ప్రింట్ 0తో ఈక్వల్ అయితే ఇట్స్ నాట్ ఏ ప్రైమ్ అని ప్రింట్ చేయాలి, ఇట్స్ నాట్ ప్రైమ్ నెంబర్. ఓకే, లేదా లైక్ ఇక్కడ ఎంటర్ చేసిన నమ్ వాల్యూ కామా ఈజ్ నాట్ ప్రైమ్ అని ఎంటర్ చేయాలి. ఓకే, నెక్స్ట్ సింపుల్గా ఏంటి, ఒకవేళ నమ్ వాల్యూ, ఓకే లెట్ మీ షో యూ ఎల్స్ పార్ట్. సో ఇక్కడ ఇఫ్ ఒకవేళ రిమైండర్ అనేది 0కి ఈక్వల్ అయితే నాట్ ఏ ప్రైమ్ అని ప్రింట్ చేయాలి, ఒకవేళ 0కి ఈక్వల్ కాకపోతే ఇట్ ఈజ్ ఏ ప్రైమ్ అని ప్రింట్ చేయాలి. సింపుల్ యాజ్ దిస్ కోడ్. బట్ ఈ కోడ్ అనేది వర్కౌట్ అవ్వదు, ఎందుకు అంటే ఐ విల్ షో యూ ద అవుట్పుట్. సో ఇక్కడ నేను రన్ చేస్తున్నాను. రన్ చేస్తే మీకు రైట్ సైడ్ ఇక్కడ కనిపిస్తుంది కదా. సో ఎంటర్ ఏ నెంబర్, నేను 5 అనే నెంబర్ ఎంటర్ చేస్తున్నాను. ఓకే, లెట్ మీ షో యూ ఎంటర్ ఏ నెంబర్, నేను 5 అనేది ఎంటర్ చేస్తున్నాను. సో ఇక్కడ చూసారా, 5 ఈజ్ ప్రైమ్ అంటే మనకి రిపీటెడ్ అయినాయి. సో అలాగే ఇక్కడ మనం 7 అనేది ఎంటర్ అయిస్తే 7 ఈజ్ ప్రైమ్ అని రిపీట్ అయింది. ఎందుకు అన్నిసార్లు రిపీట్ అవుతుంది అంటే ఇక్కడ మనం ప్రతి డివైజర్కి అంటే 7 అంటే మనం దేంతో చెక్ చేస్తాం, 2 3 4 5, ఓకే 6. ఓకే, మొత్తం ఎన్ని, 2 3 4 5 6.
సో 5 నెంబర్స్తో చెక్ చేస్తాం 7 డివిజిబులా కాదా అని, అంటే రిమైండర్ 0తో ఈక్వల్ అవుతుందా కాదా అని. సో అందుకని మనకి 7 టైమ్స్ ప్రైమా కాదా అని ప్రింట్ అయింది. సో అలా కాకుండా మీకు 1 టైమే కావాలి అనుకుంటే ఈ ఎల్స్ బ్లాక్ని, ఈ ఎల్స్ అనే పార్ట్ని ఇఫ్కి ఇవ్వకుండా, అంటే ఈ ఇఫ్కి ఇవ్వకుండా ఈ ఎల్స్ పార్ట్, ఓకే ఈ ఎల్స్ పార్ట్ ఫర్ లూప్కి ఇస్తాం. ఓకే ఫర్ లూప్కి ఎల్స్ పార్ట్ అనేది ఇస్తాం. అలా ఇవ్వడం వల్ల ఓన్లీ 1 టైం మాత్రమే ప్రింట్ అవుతుంది. సో లెట్ మీ షో యూ. ఎంటర్ ఏ నెంబర్ అని అడిగారు. ఐఎమ్ ఎంటరింగ్ 5. సి ఒకసారే ప్రింట్ అయింది 5 ఈజ్ నెంబర్ అని. సో ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు నేను 6 అనే ఎంటర్ చేస్తున్నా, 6 అనే నెంబర్. సి ఇక్కడ అగైన్ 6 అనే నెంబర్ మనకి ఎన్నిసార్లు డివిజిబుల్ అవ్వదు అని ఉంది, అంటే 2తో 3తో డివిజిబుల్ అవ్వదు అలా. సో దీనికి మనం, సో ఇది బ్రేక్ చేయడానికి మనం ఇక్కడ బ్రేక్ యూజ్ చేస్తాం. అంటే రిపీటెడ్గా 1 టైం, అంటే 6 అనే నెంబర్ 2తోనే డివిజిబుల్ అవ్వకుండా, అంటే 2తో డివిజన్ చేసినప్పుడు రిమైండర్ 0 వస్తే అక్కడితో ఆపేయడం బెటర్, ఎందుకంటే అది నాట్ ఏ ప్రైమ్ అని తెలుసు కాబట్టి. సో రిమైనింగ్ మొత్తం కూడా చెక్ చేయకుండా 3తో 4తో అలా. సో ఇక్కడ నేను బ్రేక్ని యూజ్ చేస్తున్నాను ఈ స్టేట్మెంట్ దగ్గర. సో బ్రేక్ని యూజ్ చేస్తున్నాను. ఎంటర్ ఏ నెంబర్. సో ఐఎమ్ ఎంటరింగ్ 5. సో మనకి 5 ఎంటర్ చేస్తే ప్రైమ్ అనే నెంబర్ వచ్చింది. సో అగైన్ ఐఎమ్ ఎంటరింగ్ 6 అనే నెంబర్ ఎంటర్ చేస్తే మనకి, సో ఇలా నెట్ స్లో అయినప్పుడు వస్తుంది. 6 అనే నెంబర్ ఎంటర్ చేశాను, ఇట్ ఈజ్ నాట్ ఏ ప్రైమ్ వచ్చింది. సో ఇక్కడ మెయిన్గా మనం యూజ్ చేసింది ఏంటంటే, జస్ట్ మనం 3 స్టెప్స్ని ఫాలో అయ్యాం. ఫస్ట్ ఏంటి అంటే ఒక ఇన్పుట్ అనేది ఇచ్చాము. సో ఈ ఇన్పుట్లో ఇఫ్ కండిషన్, ఇఫ్ నమ్ గ్రేటర్ దాన్ 1, ఎంటర్ చేసిన వాల్యూ గ్రేటర్ దాన్ 1 అయితేనే ఇది ఈ ఫర్ లూప్ ఇది మొత్తం ఎగ్జిక్యూట్ అవుతుంది. ఒకవేళ ఎంటర్ చేసిన వాల్యూ గ్రేటర్ దాన్ 1 కాకుండా 1 అలా అయితే ఎల్స్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే అండ్ ఇక్కడ నమ్ గ్రేటర్ దాన్, ఎంటర్ చేసిన వాల్యూ ఇప్పుడు 5 ఉంది, 5 గ్రేటర్ దాన్ 1. సో 5 గ్రేటర్ దాన్ 1 కాబట్టి ఫస్ట్ దానికి డివైజర్స్ అనేవి మనం చెక్ చేయాలి. 5కి 1కి మధ్యలో ఉండేవి ఏంటి, 2, 3, 4. సో ఆ రేంజ్ ఇక్కడ ఇస్తున్నాం, 2, 3, 4. సో ప్రతి డివైజర్, 5 డివైజర్ బై 2 ఈక్వల్స్ టు 0నా కాదా, 5 డివైజర్ బై 3 ఈక్వల్స్ టు 0నా కాదా, 5 డివైజర్ బై 4 ఈక్వల్స్ టు 0నా కాదా మొత్తం చెక్ చేస్తే ప్రతి డివైజర్ కూడా నాట్ ఈక్వల్స్ టు 0 వస్తే మనకి ప్రైమ్ అనేది అవుతుంది. ఓకే నాట్ ఈక్వల్స్ టు 0 వస్తేనే, ఒకవేళ ఇది ఈక్వల్స్ టు 0 వస్తే మనకి ఏంటి, నాట్ ఏ ప్రైమ్ ప్రింట్ అయిపోతుంది. ఒక్కటి ఈక్వల్స్ టు 0 వచ్చినా సరే, ఓకే ఒక్కసారి 0కి ఈక్వల్ అయితే ఇంకా బ్రేక్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది, మిగతావన్నీ చెక్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇది సింపుల్ ప్రోగ్రామ్ ఫర్ ఏ నెంబర్ టు చెక్ వెదర్ ఇట్ ఈస్ ప్రైమ్ ఆర్ నాట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.